ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అసమర్థ పాలనలో వారి చేతగాని పరిపాలనతో తెలంగాణ రాష్ట్రం ఒక డెంగ్యూ క్యాపిటల్ గా మారింది భారతదేశంలో. ఈరోజు తెలంగాణ అంటే డెంగ్యూ విష జ్వరాల క్యాపిటల్ గా భారతదేశంలో పేరొచ్చింది. అంటే అది కేసీఆర్ గారి అసమర్థ నాయకత్వం వల్ల. కేసీఆర్ గారి నిర్లక్ష్య వైఖరి, వారి ప్రభుత్వం, వారి మంత్రులు బాధ్యతారాహిత్యంగా వారి పరిపాలనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందలలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, అతి ముఖ్యంగా చిన్న పిల్లలు చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ డెంగ్యూ మహమ్మారి ద్వారా అనధికారిక రిపోర్టు ఇప్పటికే 250 పైగా మృతులు ఈ రాష్ట్రంలో జరిగినట్టు తెలుస్తూ ఉంటే, నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వ వైఖరి ఉన్నది. ఈ నిర్లక్ష్యానికి, ఈ ప్రభుత్వ అలసత్వానికి, ఈ ప్రభుత్వ చేతగానితనానికి భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని తీవ్రంగా మేము పరిగణిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఈ నిర్లక్ష్యం క్రిమినల్ నిర్లక్ష్యంగా మేము పరిగణిస్తా ఉన్నాం. దిస్ ఈజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ ద పోర్ ఆఫ్ తెలంగాణ. పేద ప్రజల పైన కేసీఆర్ గారి ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్స్ చూపిస్తా ఉన్నది, క్రిమినల్ నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నది అని మేము భావిస్తా ఉన్నాం. నిన్న హృదయ విదారకమైన దృశ్యాలు మనం సోషల్ మీడియా ద్వారా చూసినాం. కరీంనగర్లో ఒక పేద రైతు తన కూతురిని, చిన్న పిల్లని చేతుల్లో ఎత్తుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.